తీసుకునే పరిస్థితిలో మీరు లేరు. అసెంబ్లీ సభ్యులుగా కోరిక లేదు అధ్యక్ష. ఎప్పుడైతే పూర్తిగా మనుషులు పూర్తిగా వాళ్ళ బట్టలు పూర్తిగా ఊడబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక రకరకాల బాధలు వెలుగుచ్చుతా ఉన్నారు. అధ్యక్ష మళ్ళీ నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరిగా కమెంట్లు చేయడం మొదలు పెడితే వాళ్ళ మాదిరి అని చెప్పి ఒక్కసారి మేము డిసైడ్ చేస్తే మీ మాదిరిగా చేయాలి అని. మేము 151 మంది ఉన్నాం అధ్యక్ష, వాళ్ళు ఉండేది 20 మంది ఉన్నారు అధ్యక్ష. ఎక్కడైనా వాళ్ళు శాసనసభలో కనిపించారు అధ్యక్ష. ఆ మేరకు ఏదైనా కానీ జరిగేటప్పుడు మీరు మాట్లాడారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు మాట్లాడినంతసేపు మా శాసనసభ్యులు ఒక్కరు కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. వి లెట్ యూ స్పీక్. మీరే కాదు, మీకన్నా ముందు ఇంకా మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మేము ఎవరూ కూడా అడ్డు రాలేదు. వి లెట్ యూ స్పీక్. మీరు చేసేది ఏమిటండి, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా నేను సమాధానం ఇస్తా ఉంటే ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తా ఉంటే కనీసం ముఖ్యమంత్రి అని కూడా ధ్యాస కూడా లేకుండా వినాలన్న ఆలోచన కూడా లేకుండా మీరేం చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రిని అబ్స్ట్రక్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇదేం ఏం చేసిందంటే మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుండేవాడా, మీరు మాట్లాడుండేవాడా? పచ్చూరు అనుకున్నారా? మీరు పచ్చూరు అనుకున్నారా? శాసనసభ ఇది, శాసనసభ ఇది. ఎట్లా డోలం తయారు చేశారా మీరు నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీల్నే మొత్తం గుండాలే తయారు చేసుకొచ్చినారు. అధ్యక్ష సీఎం గారు మాట్లాడండి, అధ్యక్ష ఇదే మాదిరిగా, అధ్యక్ష ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారి రుణమాఫీ ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి ఈయన సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేశారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అవును, పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీ చెప్పండి అధ్యక్ష. పొదుపు సంఘాల్లో మీరు నిలబడితే మైకం అండి, పొదుపు సంఘాల చేస్తే మైక్ రాదు. రామారెడ్డి గారు మీరు తెలుసుకోవాలి. ఆ రైట్, లెట్ హిమ్ కంప్లీట్ హిస్ స్టేట్మెంట్. చెప్పండి సార్. హౌస్ మస్ట్ బి ఆర్డర్ కదా అధ్యక్ష. సీఎం గారు ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. మై రిక్వెస్ట్. నేను ఇందాకే చెప్పాను, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతుండేటప్పుడు, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మాట్లాడుతుంటప్పుడు గౌరవ సభ్యులు గౌరవించాలా, వాళ్ళ వెర్షన్స్ వినాలి. బోత్ ది వెర్షన్స్ ప్రజలకు వెళ్ళమండి. లెట్ పీపుల్ విల్ డిసైడ్ వై అన్నెసర్లీ వీఆర్ కన్ఫ్యూజింగ్. మనం గౌరవ శాసనసభ్యులం, ఇదే శాసనసభ, లేకపోతే ఇదేమన్నా ఫిష్ మార్కెట్? ఐఎమ్ సారీ, మనల్ని అందరినీ గమనిస్తున్నారు బయట, ఎవరు చేసినా తప్పే. దయచేసి ఉపీలు మాట్లాడుతుండేటప్పుడు ఆ పక్షానికి చెందిన గౌరవ శాసనసభ్యులు వారు టీడీఎల్పీ తరఫున వాళ్ళు అవకాశాలు ఇస్తారు, వైసీఎల్పీ తరఫున ఇక్కడ అవకాశాలు ఇస్తారు. మాట్లాడండి, మంచి వెర్షన్స్ చర్చ జరగనివ్వండి. దిస్ హాజ్ ఇంటెండ్ ఫర్ ఫార్మర్స్. మధ్యలో స్టీరియోఫోనిక్ లాగా ఇది ఎందుకు? ఇది క్రాస్ టాక్ వద్దండి, హుందాగా సభలు నడిపించండి. నేను ఒక్కడనే నడిపిస్తాననుకుంటే కాదు, మనందరం కలిసి నడిపిస్తానే నడుస్తుంది అది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, చేరికి కోఆపరేట్ చేయండి. నేను తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేయండి, నేను కూడా మీకు కోఆపరేటివ్గా ఉంటాను. అంతే తప్ప మరి ఈ విధంగా పాండమోనియం చేసుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఇట్స్ నాట్ పార్లమెంటరీ ప్రాక్టీస్.
చెప్పండి. ఒక్క నిమిషం. మా సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్నంత మాట్లాడిన తర్వాత మాకు కూడా అవకాశాలు ఇవ్వండి. ఐఎమ్ అపీరింగ్ మై మెంబర్స్ ఆల్సో. జరిగింది ఏంటంటే అధ్యక్ష, ఒక్క నిమిషం, ఈ సైడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఒక 6-7 మంది మాట్లాడారు. మా సైడ్ ఒక్కరైనా సరే చెప్పాలని ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ ప్రొసీజర్. ఇది రూలింగ్ పార్టీ నాని అధ్యక్ష, అధికార పార్టీ ఆరోపణ చేసినప్పుడు కానీ విమర్శించినప్పుడు కానీ మా వర్షన్ కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి అవకాశం లేనప్పుడు మాకుండే ప్రత్యామ్నాయం ఏంటి అధ్యక్ష? బయటపై చెప్పాలి. ఇప్పుడు 3-4 సార్లు చూసాం అధ్యక్ష, ఇదే హౌస్లో మీరు నెంబర్ తక్కువ ఉన్నారు, మేము అనుకుంటే మీరేమవుతారు? ఇది కరెక్టా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తియా? నేను అడుగుతున్న విషయం ఇలాంటివి మనం ఆలోచించుకున్నప్పుడు, అలాంటివి మీరు చెప్పినప్పుడు మేము భయపడుతున్నామనే ఫీలింగ్ కూడా రాకుండా మేము కూడా ఇదే సభలో మా వాయిస్ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. హలో మీ టీ ప్లీజ్. నేను అనేది ఇక్కడ మనందరం గౌరవ శాసనసభ్యులు, ఒకరికొకరు భయపడిపోతామని కాదు, బట్ ఒక అగ్రెసివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సహజంగా ఉదయం 9 గంటలకు ప్రారంభించిన హౌస్ 10:41 అవుతుంది, సుమారు 11 అవుతుంది. మీరు దీన్ని ప్యాండమానియం చేసుకుంటూ పోతే, చర్చ జరగనివ్వకుండా పోతే, అసలు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ, ఇక్కడ పాత్రికేయులు ఉన్నారు, జనం ఉన్నారు, మన బిహేవియర్ ఏమనుకుంటారు, అది ఎవరు చేయనివ్వండి. దయచేసి మీరు శాసనసభను నిర్వహించేందుకు మీరందరూ సహకరించండి. అలాగే ఇప్పుడు ఇక్కడ మన సభానాయకుడు గారు, నేను ఈ గౌరవ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను, ట్రెజరీ బెంచెస్ నుండి మనం సభను నడిపించాలి, ప్రభుత్వాన్ని నడిపించాలి. అలాగే ప్రతిపక్ష సభ్యులు సలహాలు ఇవ్వండి. అంతేగాని ఇక్కడ ఒకరికొకరు ఎవరు ఇదని కాదు. కాకపోతే నా రిక్వెస్ట్ అంతా కూడా హౌస్కి, శాసనసభకు నా రిక్వెస్ట్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మన చీఫ్ విప్స్ కానీ, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ, మన ఈ గౌరవ సభ్యుల్ని మనం కంట్రోల్ చేసుకుని, అలాగే అక్కడ ఉన్నటువంటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ డిప్యూటీ లీడర్స్ సభ్యుల్ని సంయమనం పరిస్తే సభ హుందాగా నడుస్తుంది. ఇంకెందుకంటే నేను చెప్పదలిచినటువంటిది ఏం లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి. దీక్ష, నాకు నిజంగా అర్థం కావడం లేదు అధ్యక్ష, అసలు ఎవరు ఎంత టైం కేటాయిస్తా ఉన్నారన్న పాయింట్ అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు, ఫస్ట్ వాళ్ళే మాట్లాడారు. ఆయన ఎవరు? పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, తెలుగుదేశం సభ్యుడు మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాళ్ళు చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పినారు. ఇంకా ఇటువైపు నుంచి రిప్లై నేను ఒక్కరినే ఇస్తా ఉన్నా. ఇటువైపు నుంచి మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రిప్లై నేను ఇచ్చే కార్యక్రమం ఏదైతే నేను చేస్తా ఉన్నానో, ఆ రిప్లైని మధ్యలోనే ఆపేసినారు. మధ్యలోనే ఆపేసే పరిస్థితి తీసుకొచ్చేసి నేను కూర్చున్నా. దాని తర్వాత సభను ఆర్డర్లో పెట్టుకోమని చెప్పి మీరు ఇద్దరికో ముగ్గురికో మీరు అవకాశం ఇచ్చినారు. అసలు ఏం జరుగుతా ఉంది అధ్యక్ష? ఇది ఆయన మళ్ళా అంటాడు, నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళా ఆయన రిప్లై ఇస్తాడంట. ఎన్నిసార్లు ఇస్తారు అధ్యక్ష? ఇది ఆయన మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తా ఉన్నాను. ఆయనకన్నా ముందు ఇంకొక ఆయన మాట్లాడాడు, ఆయన తర్వాత ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడిన మాట నేను రిప్లై ఇస్తా ఉన్నా. నేను ఒక్కనే ఇటువైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా, మళ్ళీ ఆయన లేచి నేను మళ్ళీ రిప్లై ఇస్తానంట. ఏంది అధ్యక్ష ఇది? అంటే ఏమన్నా ప్రతిపక్ష నాయకుడా, తానేమన్నా ముఖ్యమంత్రిని తాను అనుకుంటున్నాడా, భ్రాంతిలో ఇంకా ఉన్నాడా? నాకు అర్థం కావడం లేదు. ఆ భ్రాంతి నుంచి నువ్వు ఆ భ్రాంతిలో నుంచి ఇంకా తను బయటికి రావడం లేదు అధ్యక్ష. తాను ఇంకా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సు ఏదానికి అధ్యక్ష ఇది? ఎక్స్పీరియన్సు కనీసం బేసిక్ రూల్స్ తెలియవు. బేసిక్ తాను ప్రతిపక్ష నాయకుడు అంటే తనకున్న వెసులుబాటు ఏంది? ముఖ్యమంత్రిగా ఇటువైపు ఉన్న వ్యక్తులకు ఉన్న వెసులుబాట్లు ఏంటి అన్న ధ్యాస లేదు. అడ్జర్న్మెంట్ మోషన్ డా 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 అని మూవ్ చేస్తారు. చేసిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష ఇది,
ఇంతకుముందు మేము అన్నిసార్లు మూవ్ చేసినా కూడా ఏ రోజు కూడా ఎంత ఇంపార్టెంట్ అంశమైనా కూడా ఏ రోజు కూడా అడ్జర్న్మెంట్ మోషన్ మాకు అవకాశమే లేదు అధ్యక్ష. మేము హుందాగా అలా అడిగినారని చెప్పి ఈ టాపిక్ బయటికి రాని అని చెప్పి రైతుల కోసం చర్చ జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన అవాస్తవాలు బయటికి రావాలి అని చెప్పి ఏ రకంగా రూపాయి కాదు 2 రూపాయలు మేము ఇచ్చేశాం కాబట్టి మొత్తం వడ్డీ మా వడ్డీ లేని రుణాలు ఇచ్చేసినట్టుగానే భావించండి అని చెప్పి ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారని ప్రజలకు తెలియాలి కాబట్టి అవకాశం ఇస్తే వాళ్ళు చేసేది ఏంటి అధ్యక్ష, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్రాబబ్లీ దిస్ హౌస్ నేను చూసినంత వరకు అధ్యక్ష ఇది 5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఏ రోజు అడ్జర్న్మెంట్ మోషన్లో మూమెంట్ అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చినప్పుడు ఏదో ఏ రోజు కూడా చర్చ జరగల. ఎస్ ఈ జడ్డ సార్ ఈ బిల్డింగ్లే కొట్టిన తర్వాత నేను వచ్చా, ఈ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత నేనే ప్రతిపక్ష నాయకుడిగా నేనున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు జరగల. ఈ మనిషి ఈరోజు వచ్చి అడిగిన వెంటనే అవకాశం ఇచ్చినాం, అడిగిన వెంటనే అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చేసేది ఏంటి అధ్యక్ష, పూర్తిగా మిస్యూస్. ఆయన మాట్లాడాడు, ఆయన కన్నా ముందు తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన మాట్లాడాడు, వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తా ఉన్నా, రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళా లేచి నాకు మళ్ళా నేను రిప్లై ఇస్తాను అంటాడు. సరే ఏమనుకుంటున్నాడు అధ్యక్ష, ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా, ఆయనకేది అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ముఖ్యమంత్రి, మళ్ళా దానికి తోడు ఒక వ్యక్తిని నవ్వు, ఎందుకు నవ్వుతున్నావో నీకే తెలియదు.